అల్లు అర్జున్ గారు ఏమన్నారో విన్నారా? మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకోవాల్సింది. ఒక ఇంగ్లీష్ పేపర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలని అల్లు అర్జున్ గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా హాలీవుడ్ ఎంట్రీ పైన ఆయన అభిప్రాయాన్ని చెప్పడం జరిగిందనమాట. అక్కడికి వెళ్ళే ఆలోచన ఉందా అని చెప్పి అడిగితే, ప్రతి భారతీయ నటుడు గ్లోబల్ స్థాయిలో ఆలోచించాలి. ఎందుకంటే భారత్ అత్యంత శక్తివంతమైన దేశంగా అవతరించబోతోంది. వ్యాపార పరంగానే కాదు, సినిమా రంగంలోనూ భారత్ మరింత వెలుగులీనుతూ ఉంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొరియన్ డ్రామాలకు విశేషమైనటువంటి ఆదరణ లభిస్తున్నటువంటి సమయం ఇది. అలాగే రాబోయే 10 ఏళ్లలో మన ఇండియన్ సినిమా అనేది ప్రపంచం మొత్తం చూడదగ్గ సినిమా. ఎంటర్టైన్మెంట్ రంగం విషయంలో ఒక స్వర్ణయుగం అని చెప్పుకోవాలి మనం అందరం అని చెప్పి అల్లు అర్జున్ గారు చెప్పడం జరిగిందనమాట. చాలా ఫాస్ట్గా సినిమా షూటింగ్ అంతా జరుపుకుంటూ ఉన్నటువంటి పుష్ప ది రూల్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఆయన మాట్లాడుతూ, పుష్పలోని క్యారెక్టర్స్ అన్ని కూడా అన్ని భాషల వారికి కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేయటం, ముఖ్యంగా కథ చెప్పేటువంటి విధానంలో న్యాచురల్గా రియాలిటీకి చాలా దగ్గరగా ఉండేలాగా కథ వాళ్ళ క్యారెక్టర్స్ మూలాల్లోకి వెళ్ళి మరి ప్రతి పాత్రను కూడా తీర్చిదిద్దడం జరిగింది. దానికి నిజాయితీ కూడా తోడవడంతో సినిమాకు విశేషమైనటువంటి ఈ రెస్పాన్స్ రావడం జరిగింది. ఎవరో ఒకరిని ఫాలో అవుతూ లేకపోతే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ సినిమాని చేసేద్దామని అనుకోకుండా చాలా న్యాచురల్గా ఉండేందుకు మేము ప్రయత్నించాము. అదే సమయంలో అందరి దృష్టిని ఆకర్షించేందుకు కూడా మేము చాలా చాలా ట్రై చేశాము. దీన్ని ఎలా చెప్పాలంటే, మేము మరీ లోకల్కి వెళ్ళాము, అదే మమ్మల్ని గ్లోబల్ స్థాయికి తీసుకొని వెళ్ళడం జరిగింది. పుష్ప విజయంతో రెండో భాగంపై ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. సో మొదటి దాన్ని మించి ఇది ఉండబోతుంది అని చెప్పడం జరిగిందనమాట మన అల్లు అర్జున్ గారు.